హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జగనన్న అమ్మఒడికి లో వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా అమ్మఒడికి లాగిన్ అవుతాడు ఫ్రెండ్స్. లాగిన్ అయినప్పుడు మనం ఇక్కడ సర్వీసెస్లో చూసినట్లయితే S1 అప్డేట్ ఎలిజిబుల్ చైల్డ్ ఇన్వాలిడ్ బ్యాంక్ అకౌంట్ ఫామ్, అంటే ఎలిజిబుల్ అయిన చైల్డ్ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇన్వాలిడ్గా అయితే ఈ సెక్షన్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. అదేవిధంగా అప్డేట్ ఎలిజిబుల్ టు ఇనెలిజిబుల్ చైల్డ్ ఫామ్, అంటే ఇక్కడ మనం ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా స్క్రీన్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చైల్డ్ ఐడిని ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేస్తే మనకి ఈ విధంగా డీటెయిల్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా డీటెయిల్ ఓపెన్ అయినప్పుడు ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ రాంగ్గా ఉన్నట్టయితే, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబరు తప్పుగా ఉన్నట్టయితే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ కొత్తగా మారిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేసి ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసి అప్డేట్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక రెండవ ఆప్షన్ అయిన S2 పైన చూసినట్లయితే అప్డేట్ ఎలిజిబుల్ టు ఇనెలిజిబుల్ చైల్డ్ ఫామ్, ఇది ఏ విధంగా చేయాలని చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ కూడా చైల్డ్ ఐడి అడుగుతుంది, చైల్డ్ ఐడిని ఎంటర్ చేసి గెట్ డీటెయిల్ మీద క్లిక్ చేసినప్పుడు మనకు డీటెయిల్స్ రావడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇది ఎలిజిబుల్ లిస్ట్లో వచ్చేసింది, కానీ ఇది ఇన్ఎలిజిబుల్ అయినప్పుడు మనం ఈ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ అప్డేట్ స్టేటస్ చూడాలి. అప్డేట్ స్టేటస్లో ఇన్ఎలిజిబుల్ కింద మారుతుంది కాబట్టి ఇన్ఎలిజిబుల్ కింద పెట్టి రీజన్ ఏమిటి, రీజన్ చూసినట్లయితే ఇక్కడ ఈ రీజన్స్ అన్నీ కూడా మనం ఏది కరెక్ట్ అయితే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఇచ్చిన రీజన్స్లో ఏ రీజన్ అయినా కాకపోతే అదర్స్ పెట్టి మనం అదర్స్లో వచ్చిన రీజన్ ఏమిటి అనేది వ్రాయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అదర్స్ సెలెక్ట్ చేసుకుని రీజన్ రాసి మనం అప్డేట్ రిమార్క్స్ కూడా రాయవలసిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, టోటల్ ఫ్యామిలీ ఇన్కమ్ గ్రేటర్ దాన్ 10,000 అయినప్పుడు, టోటల్ ఫ్యామిలీ ఇన్కమ్ గ్రేటర్ దాన్ 12,000 పర్ మంత్ అర్బన్ ఏరియా అయితే, రూరల్ ఏరియా అయితే ఈ విధంగా, అర్బన్ ఏరియా అయితే ఇది ఈ విధంగా, టోటల్ ఫ్యామిలీ ల్యాండ్ హోల్డింగ్ వెట్ ల్యాండ్ లెస్ దాన్ 3 ఏకర్స్, వెట్ ల్యాండ్ అయితే 3 ఏకర్స్, డ్రై ల్యాండ్ అయితే 10 ఏకర్స్, అదేవిధంగా బోత్ టుగెదర్ ఇద్దరు సంపాదన ఇద్దరు రెండు కలిసి 10 ఏకర్స్ ఇచ్చినప్పుడు, అలాగే ఎలక్ట్రికల్ కన్జంప్షన్ 300 యూనిట్స్, గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా పెన్షనర్ అయినా ఫోర్ వీలర్ కలిగి ఉన్నా ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీ అయినా మున్సిపాలిటీ ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించవలసిన ఇవన్నీ ఇన్ఎలిజిబుల్ కింద వస్తారు కాబట్టి ఈ పొరపాటున ఎలిజిబుల్లోకి వచ్చిన ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని కూడా మనం ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కూడా ఇన్ఎలిజిబుల్లో అప్డేట్ చేయవలసిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది ఈ రకంగా S1 S2 అని రెండు అప్డేషన్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. తర్వాత ఈ విధంగా మనం అప్డేట్ చేయవలసిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ విధంగా అప్డేట్ చేస్తారని ఆశిస్తున్నాను. నా ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా నుంచి వచ్చి ఇన్స్టెంట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఓకే ఫ్రెండ్స్, బాయ్.